యేసు తాకును, యేసు తాకును, యేసే నిన్ను స్వస్థపరచును. యేసు తాకును, యేసు తాకును, యేసే నిన్ను స్వస్థపరచును. శోకము వేదనలెన్ని ఉన్నను, నీ బాధలు నీ బాధలు ఏమైనను. శోకము వేదనలెన్ని ఉన్నను, నీ బాధలు నీ బాధలు ఏమైనను. యేసు తాకును, యేసు తాకును. ఫ్యామిలీ ప్యాక్ పుస్తకాలు చదువుతున్నారు, ఆత్మీయ మేళ్ళు పొందుతున్నారు. మీరు చేసిన ఫోన్ కాల్స్ని బట్టి ఎంతో సంతోషం. బాంబే నుంచి ఒక సిస్టర్ గారైతే ఆ ఫ్యామిలీ ప్యాక్ పుస్తకాలు చదివి ఎంత ఆనందం అంటే, ఆ మంచినమంటే, బ్రదర్ కోటి రూపాయలు దొరికినట్టుగా మాకు ఉన్నది. ఆ పుస్తకాలు చదువుతుంటే దేవుని అభిషేకం మా మీద దిగిందండి, నేను పరిశుద్ధాత్మ పొందుకున్నానండి అని ఆమె చెబుతుంటే ఎంతో సంతోషం. ప్రేమింటి వెళ్ళారా, పరిశుద్ధాత్మ గురించి రాయబడి ఉండే పుస్తకాలు, యేసు రక్తం గురించి రాయబడ్డాయి, అప్పులోంచి ఎలా విడుదల పొందాలో అని రాయబడ్డాయి, మానవునికి రోగాలు ఎందుకు వస్తాయి, అదేవిధంగా సాతాన్ని ఏ విధంగా జయించాలి, స్త్రీలు తమ గురి ఏమిటి, సావకులు తమ గురి ఏమిటి, ఇంకా అనేకమైన పుస్తకాలు, కళలు, దర్శనాలు, వాటిని శక్తి తెలుసుకుంటే ఎలా ఆత్మహత్యలు చేసుకుంటే చివరికి ఏమవుతారు, ఆత్మహత్య ఆలోచన నుంచి ఏ విధంగా విడుదల పొందాలి, బంధకాలను విడుదల పొందుట ఎలా, ఆయన వ్యసనాలను విడుదల పొందుట ఎలా, శరీరము వర్సెస్ ఆత్మ, ఓటెవరికి గెలిపెవరికి, ఇలాంటి పుస్తకాలు, మోసము చేయకు, మోసపోకు, ఈ పుస్తకాలు అనేకం ఉండయండి ప్రేమించు వెళ్ళరా. ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ అందుబాటులో మాత్రము 24 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. 60 పుస్తకాలు రాయటంగా దేవుడు సహాయం చేశాడు. అందులో 47 తెలుగు పుస్తకాలు రాయటం జరిగినది, 5 ఇంగ్లీషు ప్రింటింగ్ వేయడం జరిగినది. అంటే 47 పుస్తకాలు రిలీజ్ చేశాము, 5 ఇంగ్లీషు, ఇంకా మిగతా పుస్తకాలు ఉన్నాయి. మీరు ఎవరైనా ప్రేరేపించబడితే ఎన్నో ఖర్చు పెడుతున్నారు కదా, ఎన్నో కొంటున్నారు కదా అని చెప్పే మాట ఏంటంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకం అంట సంతోషించిద్దంట. కాబట్టి ఒక మీ కుటుంబం పేరు మీద ఒక పుస్తకం అన్నా కనీసం కొన్ని పేజీలైనా సరే ముద్రించడానికి మీరు ప్రేరేపించబడండి, విత్తటానికి ప్రేరేపించబడండి. ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్గా 24 పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, ఎందుకంటే అన్ని అయిపోయినాయి. కాబట్టి మీరు ఎవరిని ప్రేరేపిస్తే, బ్రదర్ ఇదిగో ఈ పుస్తకం నేను ప్రింటింగ్ వేయిస్తానని మాకు ఫోన్ చేయండి, విత్తండి, ఖచ్చితంగా ఆశీర్వాదం. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుతున్నాం కదా, మరి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలి అంటే ఒక ఆత్మ రక్షించబడితే ఆ ఆత్మ రక్షించబడినందుకు ఎంత పరలోకంలో మన ఫలము అధికమవుతుందంట. ఇక్కడ భూమి మీద మనం ఎంత ధనము సంపాదించినా అది విడిచిపెట్టాల్సిందే. ఇక్కడ దొంగలు కన్న వేస్తారు, తుప్పు పట్టిద్ది, నాశనం అవుతుంది, అన్నీ విడిచిపెడతాం. పరలోక సంబంధమైన ధనము అక్కడ తుప్పు పట్టదంట, దొంగలు కన్నవేయలేరు. ఆ ధనం అనగా ఏమిటి, మన క్రియలు సరి చేసుకోవటము మరియు ఆత్మల భారము. ఎందుకంటే ఎందరో ప్రభువైపు తిప్పుతారో వారు నిరంతరము జ్యోతుల వల్లే ఆకాశ నక్షత్రం వల్లే ఉంటారంట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, నీ తరపున ఎంతమందిని ప్రభు వైపు తిప్పావు, ఒక్కసారి ఆలోచించండి. చక్కగా నేను కూడా ప్రభుని నమ్ముకొని హ్యాపీగా ఏసు రూమ్లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. అన్ని విడిచిపెట్టావు, నా చూస్తున్న వ్యాపారాలు విడిచిపెట్టాను, శాంతి ఆమల 2 ప్రొడక్ట్ నాకున్నది అన్నీ విడిచిపెట్టాము. ఎందుకు అవన్నీ విడిచిపెట్టాము, విడిచిపెట్టి యేసు సువార్త అందించడానికి భుజం మీద వేసుకొని. ఎందుకంటే ప్రేమంటి వారిలా, ఈ సువార్త నాకు ఏంటంటే ప్రాణమై ఉన్నది. అపోస్తలుని పౌలు అంటాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఎందుకు, ఆత్మల భారము. కాబట్టి ప్రేమించి వెళ్ళారా, మీరు కూడా ఎందుకంటే మీరు కూడా చేయుత ఇవ్వండి, కొన్ని పుస్తకాలు ప్రింటింగ్ వేయటానికి మీరు సహకరించండి. ఎన్నో ఖర్చు పెడుతున్నారు, ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా చెప్తున్నానండి, మాకు పొలం ఉంది, గతంలో పొలం అమ్మి నిన్ని వేల కాపీలు మేము వేయించాం. ఎందుకంటే ప్రేమించి వెళ్ళరా, ఇప్పుడు దీ వాసన చెప్పండి, భూ సంబంధమైన మాకు ఆశీర్వాదాలు లేకపోవచ్చు, ఏమి లే, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నిండుగా మాకున్నాయి. కాబట్టి ప్రేమించి వెళ్ళరా, మీరు ప్రేరేపించబడితే ఒక పుస్తకమైనా సరే మీరు ప్రింటింగ్ వేయాలని ప్రభు పేరట కోరుచున్నాను. ఒక వ్యక్తి అయితే చిల్లరపేటలో, అతని పేరు వెంకటేశ్వర్లండి, అతను ప్రేమించి వెళ్ళారా, చాలా అతను మీ వడ్డంగి పనిచేసే వ్యక్తి, ఒక్క పుస్తకం వేసాడు, అంటే దాదాపుగా 1000 కాపీలు వేయించాడు. ఒక టైటిల్ ఇచ్చాడు, తర్వాత మళ్ళీ 3 టైటిల్ వేయించాడు. నేను చిన్నవాడు ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఎందుకంటే ప్రేమించి వెళ్ళారా, డబ్బు ఉన్నవాడు లేనివాడు కాదు, కానీ ఇచ్చే మనసు కలిగి ఉండాలి. ఇచ్చే మనసు కలిగి మీరు పుస్తకాలు వేయించండి, ఆత్మీయ మేలు పొందండి. మీరు విత్తినప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. విత్తకుండా ఆశీర్వాదం పొందటం అనేది ఎలా ఉంటుందంటే, మీరు ఈ విత్తనాలు జల్లకుండా పైరు కోసం ఎదురు చూస్తున్నట్టే. మీరు విత్తితేనే
కాపు వస్తుంది. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధానంలో మీరు మీ గుప్పులు మీరు విప్పినప్పుడు దేవుని యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు పంటని కోస్తారు, పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. ఈరోజు నేను మీతో మాట్లాడే అంశము, గత 5 రోజుల నుంచి మాట్లాడుతున్నాను ప్రేమింటి వల్లరా, ఆశీర్వాదానికి ప్రాముఖ్యమైన 12 సూత్రాలు. ఈ 12 సూత్రాలు ఎలా ఉంటే, ఆశీర్వాదం అనగా 2 రకాలు, ఒకటి శరీర సంబంధమైన ఆశీర్వాదము, ఒకటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఇక్కడ వరకే పరిమితం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అది పరలోకానికి చేరుస్తాయి. ఆ ఆశీర్వాదం పొందినవాడు బీద లాజరు, ధనవంతుడైతే ఇక్కడ వరకే ఆశీర్వాదాలు పొందాడు, చనిపోయాడు, పాతాళంలో వేయబడ్డాడు. బీద లాజరు అయితే శరీర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోలేదు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందాడు. అతను అబ్రహాము రూమున అనగా పరలోకానికి సాదృశ్యంగా పరలోకానికి చేరినట్టుగా మనం చూడగలము. మరి ఈ వాక్యం వింటున్న మీరు ఏ ఆశీర్వాదం పొందుతున్నారు? మీరు ఏ ఆశీర్వాదం మీకు కావాలి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీకు కావాలి అంటే దాంతోపాటు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మీకు ఇస్తాడు. అయితే నాకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలే కావాలి అని అనుకుంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీకు రావు. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఇక్కడ వరకే పరిమితము. ఇక్కడే వాటిని విడిచిపెడతారు. కాబట్టి ఏ ఆశీర్వాదం మీకు కావాలి? ఆశీర్వాదానికి ప్రాముఖ్యమైన 12 సూత్రాలు ఈరోజు ప్రేమింటి వల్లరా 6వ సూత్రము మీతో మాట్లాడాలని ఆశపడుచున్నాను ప్రేమింటి వల్లరా. చూడండి ప్రేమింటి, 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. చూడండి ప్రేమింటి వల్లరా, ఆశీర్వాదానికి 7వ సూత్రం ఏమిటంటే ఆదికాండము 26:24 ఈ విధంగా రాయబడి ఉన్నది వాక్యపు వెలుగులో చూద్దాము. అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసిదని చెప్పాను. చూడండి ప్రేమింటి వల్లరా, అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేచెదనని చెప్పినని దేవుడు మాట్లాడుచున్నాడు. ఎవరిని బట్టి? ఇస్సాకు గారికి ఆశీర్వాదం వచ్చిందంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి. అబ్రహాము అంటే దేవుడు ఒకే ఒక మాట, అబ్రహాము లేచి నీ గ్రామాన్ని నీ తండ్రి ఇంటి లేచి రా బయలుదేరు అనగానే వెంటనే బయలుదేరాడు. అయితే అబ్రహామును బట్టి ఇస్సాకును మరియు అతని సంతతి అంతటిని ఆస్వాదించినట్టుగా మనం చూడగలము. ఈ యొక్క ఆశీర్వాదం ఏమిటంటే నిన్ను బట్టి. ఒక వ్యక్తి దేవుని కలిగిన బిడ్డ ఉంటే అతను బట్టి ఆశీర్వాదాలు వస్తాయి. ఆశీర్వాదానికి సూత్రం ఏమిటంటే అంటే ఈరోజు నువ్వు ఆస్వాదించబడ్డావు, నువ్వు దీవించబడ్డావు, నువ్వు మంచిగా ఉన్నావంటే నీ తల్లి ప్రార్థన కావచ్చు, నీ తండ్రి ప్రార్థన కావచ్చు, లేక నీ యొక్క అమ్మమ్మ గారి యొక్క ప్రార్థన కావచ్చు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నీ చేస్తున్న వ్యాపారం అంతా కలిసి వస్తుంది, నా వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుంది అని అనుకుంటున్నావు. కాబట్టి ప్రేమించు, నువ్వు అది నిన్ను బట్టి కాదు, దేవుడు నీ తల్లిగారు ఇచ్చిన వాగ్దానము, లేకపోతే మీ అమ్మమ్మ గారికి ఇచ్చిన వాగ్దానము, లేక మీ నాయనమ్మ గారికి ఇచ్చిన వాగ్దానము. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నది, వాళ్ళ నాయనమ్మ గారు మంచి ప్రార్థన పొందాలంట, దాదాపుగా 9 సంవత్సరాలు బ్రతికింది. ఆ కుటుంబీకులందరూ మంచి ఎలా ఉండరు, అందరూ ప్రభువు నమ్ముకున్నారు, మరియు అన్ని వ్యాపారాల్లో మంచిగా రాణిస్తున్నారు, ఉద్యోగాల్లో మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏమిటంటే మా నాయనమ్మ గారు కన్నీటి ప్రార్థన, మా నాన్నగారు కన్నీటి ప్రార్థన, మా నాయనమ్మ గారికి 5 కుమారులు ఉన్నారు, 2 కుమార్తెలు ఉన్నారు, అయితే మేమందరము రక్షణ పొందాము, అందరము ఆశీర్వాదాలు ఉన్నాము, అందరము ఇచ్చేవారుగా మేము ఉన్నాము అంటున్నారు. వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే మా నాయనమ్మ ప్రార్థన బట్టి మేము ఆశీర్వదించబడ్డాము. వాళ్ళ కుమారులు అంటున్న మాట అంటే మమ్మగారు ప్రార్థనే బట్టే మేము ఈ బిజినెస్లో ఈ స్థాయిలో ఉన్నాము. ప్రమించి వాళ్ళారా, మరి మీరు ఎలా ఉన్నారు? మిమ్మల్ని బట్టి మీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుందా, మీ లేక మీ కుటుంబానికి శాపం వస్తుందా? ఆ కారును బట్టి కుటుంబానికి శాపం వచ్చింది, ఆ కారు చేసిన తప్పిదమను బట్టి ఆ కుటుంబము చంపబడ్డారు. ప్రమించి వాళ్ళారా, ఆమాను బట్టి కూడా ఆమాను ఉన్నాడు, ఆమాను బట్టి ఆమాను చేసిన ఏమంటే దుష్కార్యము ప్రేమంటి వల్ల యూదులను అతమార్చాలని ముద్దుకైని ఉరిదీయాలని కంకణమ్మ కొట్టుకున్నాడు, ఉరిమాను చేశాడు. అయితే అతను చేసిన కీడును బట్టి అతని కుటుంబానికి శాపం వచ్చింది, అతనే ఆ యొక్క ఉరిమాను మీద ఉరిదీయబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆ కుటుంబీకులంతా తన భార్య పిల్లలు అందరూ అతులైనట్టుగా మనం చూడగలము. కాబట్టి నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదమా
లేక నీ కుటుంబానికి దీవెన లేక శాపమా? ఒక్కసారి ఆలోచించండి. ఆదికాండము 30:27 మనం చూస్తే ఇక్కడ లాబాను ఒక విషయాన్ని గ్రహించాడు. లాబాను అన్యుడండి, దేవుని ఎరగనవాడు. ఆ యొక్క లాబాను ఒక ఏంటంటే ఒక పస్తి లేకపోతే దాని ఏమంటే ఒక శకునము చూపించాడంట. శకునము చూపించినప్పుడు ఆ శకునములో ఏమొచ్చింది తెలుసా అండి? నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశ్వరించినని శకునము చూసి తెలుసుకుంటుందని చెప్పాను. ప్రేమంటే లాభాను ఆస్వాదించబడుతున్నాడు. ఎలా ఆస్వాదించబడుతున్నాడంటే పట్టి నల్ల బంగారం అవుతుంది. ఏ వ్యాపారం చేసినా అన్ని రకాలుగా పళ్ళింపు వస్తున్నాయి. ఇందుకు ఇలా జరుగుతుంది. ఇంతకుముందు బాగా నష్టాలు వచ్చాయి. గొర్రెలు కానీ చాలా చనిపోయాయి. ఈ విధంగా రకరకాలుగా తెగుళ్ళు వచ్చి ఇటు విధంగా పాడాయి. ఇప్పుడు ఏంది, ఏది చేసినా కలిసి వస్తుంది, ఏంటి దీనికి కారణం ఏంటి అని శకునం చూపిస్తే శకునంలో కనపడింది ఏంటంటే నీ అల్లుడు ఉన్నాడే యాకోబు, అతడు నీ ఇంట్లో ఉండటం వల్ల అతను బట్టి నువ్వు ఆస్వాదించబడుతున్నావు అని ఆ యొక్క పస్తి లేకపోతే ఆ శకునం వాళ్ళు చెప్పాడు. ఆ మాట తీసుకొచ్చి ఈ యొక్క యాకోబు గారికి చెప్పినట్టుగా మనం చూడగలము. కాబట్టి ప్రేమించే వారు, నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదమా శాపమా? నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు తలెత్తుకుంటున్నారా లేక నిన్ను బట్టి తల్లిదండ్రులు తలదించుకుంటున్నారా? కొంతమంది నా తల్లిదండ్రులు, మా అబ్బాయి ఎలా, మా అబ్బాయి ఏది చేసినా మంచిగా బాగుంటాడు, మంచి జ్ఞానం గలవాడు, ఎలా అలా మా అబ్బాయి నిజంగా అండి మా అబ్బాయి అని కుమారులు కుమార్తెల కోసం ఎంత గొప్పగా చెప్పుకుంటారు తల్లిదండ్రులు కదా, చెప్పుకోరండి ఎంత గర్వంగా చెప్పుకుంటారు. అదే పిల్లలు ఏమైనా తప్పు పని చేశారనుకో, లేకపోతే ఏమైనా పోలీసు చేతులు చిక్కారనుకో, లేకపోతే ఈ ఉన్నాయి కదా డ్రగ్స్ కానీ వేరే వేరే అట్లా ఉన్నారనుకో, ఆ తల్లిదండ్రులకు ఎలా ఉండి చెప్పండి? ఆ పిల్లలను బట్టి ఆ తల్లిదండ్రులు తలకాయ ఉంచుకుంటారు, బయటికి రావడానికి కూడా ఇష్టపడరు. కారణం ఏంటంటే ప్రేమింటి వల్లరా, పిల్లలను బట్టి తల్లిదండ్రులు తల ఎత్తుకోవాలి. పిల్లలను బట్టి తల దించుకుంటారు కదా, మరి ఎత్తుకుంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమనస్తున్నారా, మీ తల్లిదండ్రులు తల ఎత్తుకుంటున్నారా తల దించుతున్నారా? దీనికి దేవుని యొక్క పేరాపన బట్టి యవనస్తుల విభాగం అని ఏర్పాటు చేశామండి. దానికి ఏమిటంటే యవనస్తులు పుట్టవాళ్ళు వాళ్ళకి మేము తెప్పించుకుంటాము, పోస్టుల ద్వారా తెప్పించుకుంటాము. వాళ్ళు ఏమవ్వాలి జీవితంలో డాక్టర్ అవ్వాలా, కలెక్టర్ అవ్వాలా, లేకపోతే ఇంజనీర్, ఏమి సాధించాలి, తన గురేంటి, ఏ ఉద్యోగం కావాలి, తన జీవిత ఆశ మొత్తం రాపిస్తాం. ప్రతిరోజు ఉదయం 4 గంటలు ఇస్తానండి నేను, దేవుని మహాకృపను బట్టి 4-5 గంటలు వేసి నా చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాను. చేసినప్పుడు పిల్లల జీవితాలు, ఎందుకంటే యవనస్తులు లేకుండా ఏమండి మరణం అంట కిటీలు ఎక్కుచున్నదంట. యవనస్తులు రాజు వీధుల్లో లేకుండా ఏంటంటే వాడు ఈ రోజు చూస్తుంటే ఎవరున్నారు యవనస్తులు ఈ రోజున, ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా వాళ్ళ జీవితాలు పతనం చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, సమయాన్ని దొంగిలిస్తున్నారు. అలాంటి యవనస్తుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న మీరు కూడా మీ యొక్క పిల్లలు లేక మీ కుమార్తెలు పుట్టలు మాకు పంపించండి. వారి కొరకు వాళ్ళ జీవితంలో ఏం సాధించాలి, వాళ్ళు చిన్న పిల్లలైనా సరే 10 సంవత్సరాలు పిల్లలైనా పర్లా, ఎవరో ఏదైనా పర్లా, మేము ప్రతిరోజు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాము. అయితే ప్రేమించు వెళ్ళరా, దానికోసం మీరు మీ ఇష్టమని మీ పిల్లల కోసం నెలకింత 500, 1000 రూపాయలని 2000 కొంత పంపిస్తున్నారు, అది మీ ఇష్టము. మీరు పంపించినా ప్రార్థన చేస్తాము, పంపిపోయినా ప్రార్థన చేస్తాము. ఎందుకంటే ఈ వాక్యం నాకు ఉచితంగా వచ్చింది మీకు ఉచితంగా ప్రకటించా. అయితే మీ పిల్లలు ఆశ్రయించబడాలి అంటే మీ పిల్లల పేరు మీద 500, 1000 రూపాయలని 2000 మీరు నెల మీరు పంపిస్తే ఆ మనీని మీ టీవీ కార్యక్రమంలో టీవీ పరిచర్యకి, అదేవిధి కొంతమంది వృద్ధులకు అనాథులకు కొన్ని వాటిని మేము ఖర్చు చేస్తుంటాం. దాని ద్వారా మీ పిల్లల జీవితాలు కూడా సరిచేయబడతాయి. కాబట్టి ఇది మీరు వినియోగించుకోండి, ఖచ్చితంగా మీ పిల్లల జీవితాలు సరిచేయబడతాయి. ఎంతోమంది పంపిస్తున్నారు మాకు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని నాకు దేవుడు దర్శనాలు ఇస్తే మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్గా నేను ఫోన్ చేసి మాట్లాడతాను. మీ పిల్లవాడి పరిస్థితి ఎలా ఉంది అలా ఉంది అని చెప్పగలను. ఎందుకంటే ప్రేమింటి వారు, దేవుడు నాకు ఇచ్చిన వరం అంది. కాబట్టి ప్రేమింటి వారులారా, కాబట్టి నిన్ను బట్టి నీ కుటుంబము ఆస్వాదించబడుతుందా శిపించబడుచున్నదా? ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండము 39:5 యేసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆస్వాదించెను. ఎంత చక్కని మాట, యేసేపు బానిసగా అమ్మబడ్డాడు. అమ్మబడిన ఆ యేసేపు నీతిమంతుడు, యేసేపు యథార్థవంతుడు, యేసేపు సత్యవంతుడు, యేసేపు మంచివాడు, యేసేపు దేవునికి భయపడేవాడు, యేసేపు దేవుని మీద ఆనుకునేవాడు, యేసేపు గొప్ప, చూడండి
అయితే అతను ఉండటం ద్వారా ఐగుప్తీయులు అంత ఆస్వాదించబడిందంట. అతను ఏది చేసినా కలిసి వస్తుంది, ఏది చేసినా కలిసి వస్తుంది. మరి మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నిన్ను బట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మిమ్మల్ని బట్టి ఆస్వాదించబడుతున్నారా, ఆదరించబడుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది ఉన్నారు, భర్తలు ఉన్నారు, వాళ్ళు వేసే వెదవేషాలు చాలా రకరకాలు ఉంటాయి. వాళ్ళు ఇంకా బ్రతుకున్నారు అంటే నేను చెప్పేది ఒకటే, నొచ్చుకున్నా పర్వాలా, నీ తల్లి చేసే ప్రార్థన, అయ్యా నా కుమారుడయ్యా, నా కుమారుడు మారు మనసు పొంద, నా కుమారుడు ఎలాంటి కీడు రాకూడదు, కీడు రాకూడదు అని చేసే నీ తల్లి ప్రార్థన, నీ భార్య ప్రార్థన, అయ్యా నా భర్త అయ్యా, నా భర్త లేకపోతే నా పిల్లలు అనాథలు అయిపోతారయ్యా అని ఆ భార్య యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీరు కార్చు చూస్తావా? అందును బట్టే ఎన్ని వ్యధవేశాలు ఇస్తున్నా, ఎన్ని రకాల కార్యాలు చేస్తున్నా బతికున్నావు. ఒకసారి నీ తల్లి లేకపోతే నీ భార్య ప్రార్థన ఆపిందనుకో, దేవుడు తీసేస్తాడంతే. మెనే మెనే టేకిల్ ఉపార్సిన్, దేవుడి చేతులు ఏమో చెప్పండి, నువ్వు తేలికైపోతావు, ఆయన తక్కిడిలో ఉన్నావు, ఏమండి తేలికైపోతావు, ప్రేమించు వాళ్ళ తీసివేయబడతావు, ప్రేమించు వాళ్ళరా ఈ వాక్కు మించున్న మీరు. ఇంకా నువ్వు సజీవుగా బ్రతుకున్నావు అంటే నీ భార్య ప్రార్థన, ఇంకా నువ్వు సజీవుగా బ్రతుకున్నామంటే నీ తల్లి ప్రార్థన, ఇంకా సజీవుగా బ్రతుకున్నామంటే నీ అక్క ప్రార్థన, ఇంకా సజీవుగా బ్రతుకున్నామంటే నీ తమ్ముడో లేక నీ అన్నో లేకపోతే మీ బంధువులో నీ కొరకు దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు. ఇది కాదనుకుంటే దైవజనుడు, మీ సంఘస్థుడు, నువ్వు మారాలి, నీ కుటుంబ కొరకు ప్రార్థన చేస్తా. ఈ ప్రార్థన బట్టి నువ్వు బ్రతుకున్నా నొచ్చుకున్నా పర్వాలేదు, ప్రేమించి వారా బ్రతుకున్నావంటే ఆ ప్రార్థనే. నేను చెబుతున్నా, మేమంతా మా కుటుంబం మొత్తం ఐదుగురం అండి, నాకు నలుగురు అక్కలు, మా కుటుంబం అంతా రక్షించబడినది, మేమంతా ఆస్వాదించబడ్డం. కారణం నేను చెప్పేది ఒకటే, నా తల్లి ప్రార్థన, నా తండ్రి ప్రార్థన. నా తండ్రి గవర్నమెంట్ డాక్టర్గా ఉన్నారు, వైద్యుడిగా ఉండి ఆ వైద్యుడిగా ఉండి కొన్ని కొన్ని గ్రామాలు ఆయన ఏమండి దత్తక తీసుకున్నాడు. దత్తక అంటే ఏదండి? దత్తక అంటే సువార్త కొరకు. అనేక గ్రామాలకు వెళ్ళి ఉచితంగా సువార్త ప్రకటించి, ఉచితంగా సువార్త ప్రకటించి దేవుడి వైపు తిరిగేటట్టుగా మా నాన్నగారు చేశారు. దాదాపు ఇంచుమించు నాకు తెలిసినంత వరకు అయితే దాదాపు 14 లేక 17 గ్రామాలు మా నాన్నగారు వెళ్ళేసి అన్యుల మధ్య స్వామికి తన వృత్తి తను చేసుకుంటూ ఒక్క ఆ దాదాపుగా తన యొక్క జీవిత విధానంలో ఒక్క పైస కూడా కానుక తీసుకోకుండా ఆయన ఉచితంగా పరిచర్య చేశారు. వారు చేసిన బట్టి, వారి ప్రార్థన బట్టి ఈ రోజున మేము ఈరోజు ఇన్ని పుస్తకాలు 60 పుస్తకాలు రాయటగల కారణం కూడా వాళ్ళ ప్రార్థనే. నేను నా వల్ల కాదండి, నేను కాదు, నా తల్లి అయితే ఎప్పుడు నా కుమారుడు బాగుండాలయ్యా, నా కుమారుడు బాగుండాలయ్యా, నా కుమారుడు మంచిగా ఉండాలయ్యా, నా కుమారుడు అని ఎప్పుడు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను మంచం మీద పడుకున్నా నాకు చాలాసార్లు గుర్తు, నా తల్లిగారు నా కాళ్ళ దగ్గర కూర్చొని ప్రార్థనయ్యా నా కుమారుడయ్యా, మరి నా తల ఒళ్ళు పెట్టుకుని తన ఒళ్ళు పెట్టుకొని అయ్యా నా కుమారుడయ్యా నువ్వు చూడయ్యా, నా కుమారుడు బాగుండాలయ్యా, నా కుమారుడు బాగుండాలి, నా కుమారుడు అని ఇదే ప్రార్థన. వాళ్ళ ప్రార్థన బట్టి ఈరోజు నేను సువార్త ప్రకటిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఎలా మీ బిడ్డల కొరకు రే మొదట జామున మొరపెట్టండి, మొరపెట్టండి. నేను ఏమైనా కాలంలో కబాడీ ప్లేయర్గా ఉన్నాను, కబాడీ బాగా ఆడేవాడిని. మరియు అస్టంట్ మాస్టర్ రాజు అని వేటపల్లె ఉన్నారు, అతని విధానాన్ని బట్టి నేను సినిమాలో ఫైటర్గా వెళ్ళాలని నేను వెళ్ళాను, కానీ నిలబడలేదు. ఎందుకంటే నా తల్లి ప్రార్థన అక్కడ నన్ను నిలవనివ్వలేదు, నన్ను తీసుకొచ్చింది, ప్రేమించి వారు. ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానంటే కారణము నా తల్లి, నా తండ్రి చేసే ప్రార్థన. మరి మక్కగా మక్క మా యొక్క 4 అక్క కూడా మంచి ప్రార్థన, మా తమ్ముడు బాగుండాలి, మా తమ్ముడు నీ పని చేయాలని ఎంత ప్రార్థన చేసేదో. నిజంగా నేను చెబుతున్నాను, ఎందుకు చెబుతున్నాను నీ మాట, మాకగా నాకు ఫోన్ చేస్తుంటారు, నీ నీ మీద దర్శనం ఎలా వచ్చింది, కళ ఎలా వచ్చింది అని నాకు చెబుతూ ఉండేది. ఎందుకంటే ప్రేమంటు ఆ యొక్క ప్రార్థనలు బట్టి నేను ఈ విధంగా ఉన్నాను. మరి మీరు ఎలా ఉన్నారు? ఈరోజు కొన్ని కుటుంబాలు చూస్తుంటే వీధిన పడి ఉంటున్నాయి, తను చేసిన పనిని బట్టి కుటుంబం అంతా వీధిన పడుతున్నాయి. ప్రేమింటి వల్లరా, తన కుమార్తెను ప్రేమించి మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేస్తే తర్వాత పెళ్ళైన తర్వాత 3 పిల్లలు పుట్టిన తర్వాత తనకి తెలియని చెప్పండి, అప్పుడు ఇష్టానుసారంగా తిరిగాడు, చెరవ చూస్తే ఏచేమి చనిపోయి 24 సంవత్సరాలకే కన్ను మూసిన నోకేసి నేను చూశానని ఫోన్ చేస్తున్నాడు. బ్రదర్ నా భర్త ఏ విధంగా అయిపోయాడండి, నీ కుటుంబం వీధిన పట్టని కారణము, నిన్ను బట్టి నీ కుటుంబం శాపము, నిన్ను బట్టి నీ కుటుంబం ఆస్వాదించబడుతుంది. కాబట్టి ప్రేమింటి వల్లరా,
ఆశీర్వాదానికి 12 సూత్రాలు ప్రాముఖ్యమైనది అని చెప్పిన ఇది కూడా నిన్ను బట్టి అంటే నే ఇంట్లో ఎవరో ఉంటే వారిని బట్టి నువ్వు మనం ఎన్ని చేసినా ఎన్ని తప్పుదలు చేసినా క్షమించబడుతున్నాము ఇంకా దేవుడు తీర్పు రావట్లేదంటే సంథింగ్ ఇంట్లో ఎవరో ప్రార్థన చేస్తున్నారు గమనించండి. కాబట్టి మీరు ఎలా ఉన్నారు యేసేపుని బట్టి ఆ కుటుంబం దీవించబడింది. మరి నువ్వు మారు మనసు పొందితే నిన్ను బట్టి నీ కుటుంబము మీద ఉన్న శాపము తొలగించబడుతుంది. నిన్ను బట్టి నీ కుటుంబంలో ఉన్న సమస్తము దోషము తొలగించబడుతుంది. మరియు దేవునాథ రచన పుస్తకాలు ఉన్నాయి తెప్పించుకోండి ప్రేమ. ఎన్నెన్నో ఖర్చు పెడుతున్నారు కదా, ఎన్నెన్నో ఖర్చు పెడుతున్నారు. ఈ ఫ్యామిలీ ప్యాక్ తెప్పించు. ఈ ఫ్యామిలీ ప్యాక్ కూడా ఏంటంటే వారికి వచ్చిన ఈ యొక్క టీవీ పరిచయకి మీ ఖర్చు పెడుతున్నాము, కొంత పుస్తక పరిచయకి ఖర్చు పెడుతున్నాము. కాబట్టి మీరు చేయుత ఇవ్వండి, తెప్పించుకోండి, ఆశీర్వాదాలు పొందండి. కాబట్టి నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదమా శాపమా అది నీ చేతుల్లోనే ఉన్నది. నీ పిల్లలు ఆశ్రయకర్తలుగా ఉండాలి అన్నా, లేకపోతే నీ పిల్లలు నువ్వు చూస్తూ ఉండగానే వాళ్ళు దిక్కులేనిగా అవ్వాలన్నా అది మీ చేతిలోనే ఉన్నది. మీ చే ఇష్టానుసారంగా తాగితే ఇష్టానుసారంగా రకరకాల కార్యాలు ఉంటే నిన్ను కట్టుకున్నందుకు నీ భార్య శాపం అనుభవించాలా? నీ కడుపును పుట్టినందుకు నీ బిడ్డలు ఇలాంటి చండాలపు కడుపును పుట్టామే అని చెప్పి నీ బిడ్డలు శాపం నిలిగిపోవాలా? ప్రేమంటే ఒక్కసారి ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. నిన్ను బట్టి నీ కుటుంబానికి నవ్వు వస్తుందా ఏడుపు వస్తుందా? నీ పిల్లలకు నవ్వుక నవ్వా లేకపోతే ఏడుపా? నిన్ను బట్టి నీ భార్యకు ఏడుపా లేక నవ్వా? నిన్ను బట్టి నీ భర్తకు ఏడుపా లేక నవ్వా? నిన్ను బట్టి నీ తల్లిదండ్రులకు ఏడుపా నవ్వా? ఒక్కసారి ఆలోచించండి ప్రేమంటే వెళ్ళరా. మీరు పబ్బుల్లో లేక రకరకాల కార్యాల్లో మత్తు కార్యాల్లో వీటిల్లో నలిగిపోతూ భవిష్యత్తుగా రకరకాల కార్యాలు ఉంటే మీ తల్లిదండ్రులు వేదన, మీ కొరకు కన్నీటి ఆ ప్రార్థన దగ్గర బ్రతుకున్నారు ప్రేమ, లేకపోతే చనిపోతారు. ఇదే మిక్కిలిన కొర సమయం. దేవుని తీర్పు మీ మీద రాక మునిపే, దేవుని ఉగ్రత మీ మీద రాక మునిపే సరిచేసుకోండి ప్రేమ, సరిచేసుకోండి. లేకపోతే దేవుడు చూస్తాడు వారి ప్రార్థన విని ఇంకా నువ్వు మారకపోతే నీతో ఉపయోగం లేదని తీసేస్తాడు. అంత అవసరమా ప్రేమించి వెళ్ళారా? నీ తల్లిదండ్రులకు సంతోషం కలిగించండి. బిడ్డలు చేసే కార్యాలు బట్టి ఈ రోజున వాళ్ళకి బీపీ బిల్ వేసినా లేక షుగర్ టాబ్లెట్ వేసినా కానీ కంట్రోల్ కావట్లా. నాకు చేస్తున్నారు బ్రదర్, షుగర్ కంట్రోల్ కావట్లేదయ్యా, బీపీ కంట్రోల్ రావట్లేదు, ఏంటి అని అడిగితే నా కుమారుడు ఈ విధంగా అయ్యా, పెళ్ళి లేదు, 30 సంవత్సరాలు వచ్చినా రకరకాల కార్యాలకు అలవాటు అయిపోయాడు, తాగుతాడు తిరుగుతాడు. ఇంకా నీ తల్లిదండ్రులకు ఎలా కన్ని ఎలా కంట్రోల్ అవుతుంది? ఎన్ని టాబ్లెట్లు వేసినా బీపీ ఎలా కంట్రోల్ అవుతుంది? షుగర్ ఎలా కంట్రోల్ అవుతుంది? ఒకసారి ఆలోచించు. మీ కొరకు ఏంచి రోగాలతో నలిగిపోతున్నారు ఎన్నో తల్లిదండ్రులు. ఈ వాక్కు వింటున్నారు మీరు, ఇప్పుడు ఎవరు వస్తుడా, ఇప్పుడు ఎవరు రాలా అని చెప్పమాట ఒకటే, నీ తల్లిదండ్రులకు సంతోషం. నిన్ను కన్నందుకు నీ కుటుంబము నీ తల్లిదండ్రులు తలగించుకోవాలి, ఆశీర్వాదం కలగాలి. నిన్ను బట్టి నీ కుటుంబానికి శాపం తెచ్చే చేయమాకు, నీ కుటుంబానికి శాపం రానికుండా ఆశీర్వాదం. కాబట్టి ఆశీర్వాదానికి ప్రాముఖ్యమైన 7వ సూత్రం ఏమిటంటే నిన్ను బట్టి కుటుంబానికి ఆశీర్వాదం. అనగా నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుణ్ణి ఆనుకుంటే, దేవుని ఆరాధిస్తే, దేవుని కొరకు ప్రాణమిచ్చబడిగా నువ్వు ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబం అంతా రక్షణ, నిన్ను బట్టి నీ కుటుంబం అంతా దీవెన. సరసాల నాయకుడు చూడండి, ఆ ఒక్క వ్యక్తి ఆ పౌలు గారి యొక్క విధానం చూసి, వారి ప్రార్థన చూసి, వారు చేసిన దేవుడి కార్యాలు చూసి ఇలా ఏమని చెప్పండి, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? అప్పుడు ఏం చేశాడు ఆ సరసాల నాయకుడు? ఏం చేశాడంటే ఆ రాత్రే తన కుటుంబం ఏ విధంగా చెప్పాడు, తన భార్యకి ఎలా చెప్పాడు, తన పిల్లలకి ఎలా చెప్పాడు, అందరికీ ఆ రాత్రే బాప్తిస్మం ఇచ్చాడు. ఆ ఒక్క వ్యక్తిని బట్టి కుటుంబం అంతా మరమరుసు పొందారు కదా. ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ఎలా ఉన్నారు? మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా. మిమ్మల్ని బట్టి మీ కుటుంబంలో ఉన్న శాపము తొలగించబడాలి, మిమ్మల్ని బట్టి మీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు. ఈ
కార్యక్రమం చూస్తున్నా, ప్రతి ఒక్కరి మీద మీ దీవెన దయచేయమని కోరుచున్నా, ఎవరు విడిచిపెట్టదు ప్రభా, ఆస్వాదించమని కోరుచున్నా. ఎన్నో కుటుంబాలు శాపాల్లో నలిగిపోతూ వెసారిపోతున్నారయ్యా, వాళ్ళ వరకు ప్రార్థన చేస్తున్నానయ్యా, మా ప్రార్థన బట్టి వాళ్ళని కాపాడండి అయ్యా, మా ప్రార్థన బట్టి వారి మీద పనిచేస్తున్న చేతబడి కట్టెలు ఇప్పుడే యేసు నామం పేరట ఇప్పుడే తొలగించబడునుగాక. నీ కృప, నీ కాపుదల, నీ దీవెన, నీ ప్రసన్నత వారికి దయచేయమని కోరుచున్నాం ప్రభా. ఎంతో మంది నలిగిపోచున్నారయ్యా, కన్నీరు కారుస్తున్నాడు, నా భర్త ఎప్పుడు మారుతాడు, నా భార్య ఎప్పుడు మారుతుంది, మా పిల్లలు ఎప్పుడు మారుతారని కన్నీరు కారుస్తున్న వారి వైపు ఒకసారి చూడండి ప్రభా. అయ్యా ఒకసారి మా ప్రార్థన వరకు ఆశీర్వాదం రావాలి, మా ప్రార్థన వరకు ఆశీర్వాదం రావాలి. ఏసయ్యా మీ ఒక్కరిని బట్టి మా అందరికీ రక్షణ కలిగినదయ్యా, మిమ్మల్ని బట్టి మీరు కాచిన రక్షణ బట్టి మా శాపము తొలగించబడినది ప్రభా. రబావా శబల కింద ఎవరిని విడిచిపెట్టద్దు ప్రభా. ఈ కార్యక్రమం చూసిన వారి మీద మీ అభిషేకమును కుమ్మరించమని కోరుచున్నా, మీ కాముదల దయచేయమని కోరుచున్నా. క్యాన్సర్తో నలిగిపోతున్న వారు ఇప్పుడే ఆ క్యాన్సర్ తొలగించమని కోరుచున్నా. ఎంచెవితో నలిగిపోతున్న వారు ఆ ఎంచెవి తొలగించమని కోరుచున్నా. అప్పులు నలిగిపోతున్న వారు ఆ అప్పుల నుంచి విడిపించి కృపణించమని కోరుచున్నా. అందరి మీద మీ ఆశీర్వాదాలు అందించి కృపణీయమని యేసు క్రీస్తు నామం పేరట అడిగి విడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని యొక్క అనిమ సహవాసము ఎల్లప్పుడూ మీ అందరికీ తోడుగా వచ్చునుగాక. మిమ్మల్ని బట్టి మీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగునుగాక. మీరందరూ దీవించబడును గాక. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ కిషోర్ బాబు గారి కలం నుండి వెలువడినవి మా అద్భుతమైన అమూల్యమైన పుస్తకములు మరియు సీడీల వివరములు. మానవునికి రోగాలు రావడానికి కారణాలు ఏమిటి, ఎలా విడుదల పొందాలి, సాతాను బలహీనతలు తెలుసుకొనుట ఎలా, వానిని ఎలా జయించాలి, సంసార సాగరములోని అడ్డంకులను ఎదుర్కొనుట ఎలా, ప్రపంచము ఎలా నాశనమగుచున్నది, యవ్వనం సంతోషమా, వృద్ధాప్యం శాపమా, మానవులు ఆత్మహత్య చేసుకున్నటకు కారణాలు ఏమిటి, ఎలా విడుదల పొందాలి, కలలు దర్శనములు యొక్క శక్తి, బంధకముల నుండి విడుదల పొందుట ఎలా, బిజీ ఏం సంపాదిస్తున్నావు, పరలోకానికి ప్రాముఖ్యమైన 5 మెట్లు, సేవకులారా మన గురి ఏమిటి, యేసయ్య రక్తము యొక్క శక్తి తెలుసుకొనుట ఎలా, దేవుని ప్రేమిస్తున్నాను కలిగి ఉన్నాను రుజువు ఏది, ఆశీర్వాదములు, భయం, అయ్యో నరకం, నన్ను ఎవరు తప్పిస్తారు, స్త్రీలారా మీ గురి ఏమిటి, ఓ మనిషి ఇకనైనా భయపడవా, మీరు క్షేమంగా ఉన్నారా, సనుగుడు మానండి, మొహమాటం విడవండి, తల్లిదండ్రులను ప్రేమించకపోతే చూడకపోతే పరలోక రాజ్యం ఉన్నదా, దేవుడు నీకు ఏమయ్యున్నాడు, కుటుంబ ఆనంద రహస్యం, ప్రార్థన ఉజ్జీవపు శక్తి, అద్భుత స్వస్థతలకు తాళపు చెవి, యవ్వనుల మార్గదర్శి, శ్రమలు నాకే రావాలా, క్రైస్తవునికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు ఏమిటి, పాపముల నుండి విడుదల పొందుట ఎలా, నవ్వుతూ చేసే పాపాలు ఏడుస్తూ అనుభవించాలా, ఉత్తమ స్నేహితుని అవార్డు, దేవుని విసిగించకండి ప్లీజ్, కీడు తెచ్చుకోవద్దు, మోసం చేయకు, మోసపోకు, వాక్యపు వెలుగులో 7 ప్రశ్నలకు జవాబులు, శరీరము వర్సెస్ ఆత్మ, ఐ లవ్ యూ జీజస్, కన్నీరే అన్నపానములాయనా, కన్ఫ్యూజన్, తల్లిదండ్రులారా మీ పిల్లలను బ్రతకనీయుడి, క్షమాపణ లేని పాపములు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, ప్రార్థన నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది, ఇంకా సీడీలు, నీ చెంత మోకరిల్లి మరియు కన్నీటి ఆరాధన, కాబట్టి ఫ్యామిలీ ప్యాక్ను ప్రతి ఒక్కరూ తెప్పించుకోగలరు. ముఖ్య గమనిక, పరిమితంగా ఉన్నాయి కనుక త్వరపడండి. పూర్తి వివరాలకు బ్రదర్ కిషోర్ బాబు, కాకుమాను మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, 5221, సెల్ నెంబర్స్ 9849382086, మరొకసారి 9849382086.